హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చాలా చక్కటి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. ఈరోజు ఎంతోమందికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా డాండ్రఫ్, ఎయిర్ ఫాల్ ఎక్కువ సమస్యగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మార్కెట్లో ఎన్నో షాంపూలు వచ్చినాయి, కానీ వాటి వల్ల యూజ్లెస్. అందుకే మన ప్రయత్నం కూడా మనం చేస్తూ ఏది ఉపయోగమో తెలుసుకుంటూ మనం ముందడుగు వేసుకుందాం. చూడండి, అలోవెరా, ఇది మనందరికీ తెలిసిందే. ఇది ఔషధ గల పుట్ట. అంటే దీన్ని ఇప్పుడు మనం దీనిలోనున్న గుజ్జుని మనం తీసుకుందాం. ముందు ఈజీగా ఇలా సైడ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్పూన్తో చక్కగా ఇలా తీసేసుకుందాం. దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం, మొత్తం తీసేసుకుందాం. ఇలా తీసుకున్న ఈ అలోవెరా గుజ్జుని మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఇలా లిక్విడ్లా వచ్చింది. దీన్ని ఒక బౌల్లో వంచేసుకుందాం. చూడండి, ఒక బౌల్ అలోవెరా జ్యూస్, ఒక బౌల్ కోకోనట్ ఆయిల్, ఒక నిమ్మకాయ. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసానండి, గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ అలోవెరా జెల్ వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం గ్యాస్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఇది కూడా వేసుకుందాం. దీన్ని కొంచెం ఉడకనిద్దాం. ఇలా కాస్త తిప్పుతూ ఉందా. చూడండి, ఇది మెల్లమెల్లగా మరుగుతూ ఉంటుంది. మనం కొంచెం ఓపిగ్గా ఇలా ట్రై చేసుకుంటే చాలా వరకు ఈ చుట్టు సమస్య నుంచి, జుట్టు ఊడే సమస్య నుంచి కొంచెం బయటపడొచ్చండి. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. ముఖ్యంగా చుండ్రు రావడానికి కారణాలు కూడా తెలుసుకోవాలండి. మనకు చాలా చాలా కారణాలు ఉన్నాయి. అది పొల్యూషన్ వల్ల కావచ్చు, మన పోషకాహార లోపం వల్ల కావచ్చు, మన అశ్రద్ధ వల్ల కావచ్చు. తలస్నానం ఎక్కువగా చేస్తూ ఉండాలి, అప్పుడు అది నీట్గా అయిపోద్ది. అలా నీట్గా అయిందంటే, ఆ క్లీన్ అయిందంటే మనకి మ్యాక్సిమం చుంటు తగ్గిపోయినట్టే. తలస్నానం 3-4 times వీక్లీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన బాడీకి మురికి పెడితే మనం స్నానం చేయడం, సోప్ రాయడం ఏదో విధంగా వదులుకుంటాం. కానీ తలలో అది అలా ఉండిపోతుంది. ఒక వారానికి ఒకసారి తలస్నానం చేస్తారు. అలా చేయడం వల్ల అది ఇంకా పేరుపోయి అది చుండ్రు పొట్టు రూపంలో రాలుతూ ఉంటుంది. దాన్ని మనం గమనించుకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 2 రోజులకి ఒకసారైనా తలస్నానం చేస్తూ అలవాటు చేసుకుంటే అది మెల్లమెల్లగా చుండ్రు అనే సమస్య తగ్గిపోతుందండి. వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి. చుండ్రు ఇది మరుగుతూ ఉంటుంది. చూడండి, ఆయిల్ బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం ఒక లెమన్ తీసుకుని జ్యూస్ కూడా వేసేద్దాం.
ఇప్పుడు జనం అందరూ ఆయిల్ పెట్టడం మానేశారు. దానివల్ల కూడా హెయిర్ బాగా పుడారిపోయినట్టు డ్రైగా అయిపోయి ఎండుగడ్డిలో తయారవుతుందండి. హెయిర్ చివరిలో చెట్లు పోవడం, అలా అందవిహీనంగా చూస్తున్నాం మనం. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఈ ఆయిల్ అప్లై చేసుకుంటూ తలస్నానం చేస్తూ ఉండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా మెరిగింది, చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు, చల్లారాక మనం స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మీరు రాసినప్పుడు మీకు కొంచెం హెయిర్ ఫాల్ అవ్వచ్చు, అలా అయ్యిందని మీరు మానే అక్కర్లేదు. ఎందుకంటే కొంచెం అలవాటు చేసుకునే క్రమంలో అలా అప్పుడప్పుడు కొంచెం అది అలవాటు అయ్యే వరకు ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అవ్వచ్చు. కంగారు పడకుండా దాన్ని ఆపకుండా అప్పుడప్పుడు మీరు రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తూ ఉండండి, మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. చల్లారిందండి, ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం. మనం ఎంతైతే కోకోనట్ ఆయిల్ వేసామో అంతే వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ అప్లై చేస్తూ మన ప్రయత్నం కూడా మనం చేసుకోవాలండి. మన జీర్ణ వ్యవస్థ బాగుండే బట్టి చూసుకోవాలి, వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి, తలస్నానం కూడా ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంతేనండి, చూసారు కదా, ఒక చక్కటి మంచి ఔషధ గుణాలు ఉన్న హెయిర్ ఆయిల్ మనకి లభించింది, మనం తయారు చేసుకున్నాం. మీరు తప్పకుండా ఈ ఫలితాన్ని మీరు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.